హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ఐ సెట్ 2021కు సంబంధించి. అన్న, మేము ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా, జాయినింగ్ రిపోర్ట్ చేయాలా? ఒకవేళ చేస్తే మేము ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చా? కాలేజ్ రిపోర్ట్ చేస్తే ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చా? సర్టిఫికెట్స్ ఇస్తే ఫైనల్ ఫేజ్కి వెళ్ళొచ్చా? సీట్ వస్తే ఏంటిది, సీట్ రాకపోతే ఏంటిది? ఈ విధంగా ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నారు. ఆ ఫస్ట్ ఫేజ్ ఏంటిది, సెకండ్ ఫేజ్ ఏంటిది? మరి ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఫీల్ అయిపోయినాయి, సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, మేము సప్లీలో పాస్ అయ్యాం, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ విధంగా రకరకాల డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల డౌట్స్, దీంతోపాటు రీయింబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే పేమెంట్కి సంబంధించి ట్యూషన్ ఫీజు మీరు పేమెంట్ చేస్తారు, మరి రిఫండ్ ఏంటిది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. మరి టీఎస్ఐ సెట్ నుంచి చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది లాస్ట్ ఇయర్, ఈసారి కూడా డెఫినెట్గా 2021కి సంబంధించినటువంటి ఐసెట్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం. మరి చేయాలంటే మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ చేస్తేనే మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. మరి టీఎస్ఐ సెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే tsiset.nsc.in మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో, సీట్ వచ్చిన వాళ్ళు కేవలం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, అది కూడా త్రూ వెబ్సైట్ ద్వారానే అని ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీ సీట్ అనేది ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి? సో సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ విధంగా మీకు ఎవరికైతే జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అవుతుందో, సో వాళ్లకు ఈ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అనేది సెక్యూర్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసిందో, క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ ఉంటే పేమెంట్ చేసిన తర్వాతనే సెల్ఫ్ రిపోర్ట్ అనేది వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేస్తే జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఎవరైతే జాయినింగ్ రిపోర్ట్ చేస్తారో, సో వాళ్లకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఏదైతే సీట్ ఉందో ఆ సీట్ అనేది సెక్యూర్, దాంట్లో డౌట్ లేదు. అయితే మరి మేము ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నాము, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? సెల్ఫ్ రిపోర్టింగ్ చేయము, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? మాకు సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? ఈ విధంగా రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక చార్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, సో ఫైనల్ సీట్ ఏది కన్ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ ఫేజ్ 2 అంటే మనకు ఓన్లీ 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, ఫైనల్ ఫేజ్ ఉంటుంది. ఈ రెండు ఫేజ్లలో ఏ సీట్ ఫైనల్ అనేది మనకు థర్డ్ కాలంలో ఉంది, ఒకసారి చెక్ చేస్తాను మీకు. ఇప్పుడు ఫేజ్ 1లో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేశారో, ఫేజ్ 1లో ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్టింగ్ చేశారో వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఒకవేళ సెకండ్ ఫేజ్లో కనుక ఏదైనా సీట్ కనుక అలాక్ట్ అయితే అప్పుడు ఏంటిది, మనకు ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది. తిరిగి నేను ఫస్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చా? వెళ్ళరాదు. ఎందుకు అని అంటే మీరు సెకండ్ ఆప్షన్ పెట్టుకున్నారు, అంటే సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఆ ఆప్షన్లకి ఒక సీట్ వచ్చింది, కాబట్టి మీకు సెకండ్ ఫేజే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ వల్ల ఏం చేయాలి, సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు బెస్ట్ కాలేజెస్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ ఆప్షన్ మట్టుకే పెట్టుకోవాలి. నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ కంప్లీటెడ్ అన్న, మేము సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ చేసుకుంటాము, మేము సెకండ్ ఫేజ్కి వెళ్తున్నాము, నాకు సీబీఐటే కావాలనుకుంటున్నాను, ఒకవేళ మరి సీబీఐటీలో సీట్ వస్తే ఓకే, మరి సీట్ రాకపోతే? ఇక్కడ సీట్ రానట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఉంటుంది, ఎక్కడికి కూడా పోదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్టింగ్ చేసుకుంటారో, చేసుకున్న వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్ ఫైనల్ అవుతుంది, అక్కడ సీట్ రాకపోతే మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ రెండో కేసు వాళ్ళు కూడా బెస్ట్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ ఏది కూడా చేయలేదు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అన్న, నేను సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ చేయలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అసలు సీట్ అలర్ట్ కాలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అన్న, నేను రీసెంట్గా పాస్ అయ్యాను, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అన్న, నేను అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ వెబ్ ఆప్షన్ పెట్టలేదు, నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అందరు వెళ్ళొచ్చు, వీళ్ళు వెళ్ళరాదు అన్నది ఏమీ కూడా లేదు, అందరు కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. కానీ ఒకే ఒక కేసు, ఎవరైతే కావాలనే సీట్ క్యాన్సిల్ చేసుకుంటారో, అయితే సీట్ కావాలనేది ఎలా ఉంటుంది, మనకు లాగిన్ అయిన తర్వాత సీట్ క్యాన్సిల్ అని చెప్పేసి ఒక బటన్ ఉంటుంది, అలా క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ కేసు వాళ్ళు మట్టికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, జాయినింగ్ రిపోర్టింగ్ చేయలేదు, అసలు సీట్ అలాగా, అలాంటి వాళ్ళకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే వచ్చినట్టు, ఒకవేళ సీట్ రాలేదనుకుంటే రానట్టే. కాబట్టి ఇక్కడ ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇక్కడ ఏవైతే కేసెస్ ఉన్నాయో, ఏ కేసులో మీరు ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు బెస్ట్ ఆప్షన్స్ పెట్టుకోవాలా లేకపోతే మోర్ ఆప్షన్స్ పెట్టుకోవాలా అనేది డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు
ఫస్ట్ ఫేజ్కు సెకండ్ ఫేజ్కు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక ఇంకొక డౌట్, అన్న మేము ఫస్ట్ ఫేజ్లో ఒక అమౌంట్ పే చేసాము, సెకండ్ ఫేజ్కు కాలేజ్కి వెళ్తుంది, అమౌంట్ గురించి ఎక్కడ ఏం టెన్షన్ ఏం లేదు, ఒక్క రూపాయి కూడా ఎడిపోదు. మీరు ఇప్పుడు సిబిఎట్ కాలేజీలో వచ్చింది, అక్కడ 80,000 మా ఫీజు ఉంది, 80,000 కట్టేశాను, రేపు రొద్దున నాకు జేబీఐటీలో సీట్ వస్తుంది, అక్కడ మనకు ఫీజు వచ్చేసి 50,000 ఉంది, మరి నాకు రావాలి కదా అమౌంట్, వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎంతైతే కాలేజ్ ఫీజు ఉందో మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫీజుని బేస్ చేసుకొని అది మైనస్ అవుతుందా లేకపోతే మీరే అడిషనల్గా పే చేయాలా అనేది సెకండ్ ఫేజ్లో మనకు డిసైడ్ అవుతుంది. ఒక్క రూపాయి కూడా ఎటుపోదు, కాలేజీకి వెళ్ళాల్సిన అమౌంట్ కాలేజీకి వెళ్తుంది, ఒకవేళ మీకే రావాల్సిన అమౌంట్ అని ఉంటే మీకే వస్తుంది. ఏ అకౌంట్కి వస్తుంది, ఏ అకౌంట్ నుంచి అయితే మీరు ట్యూషన్ ఫీజు పే చేస్తున్నారో తిరిగి అదే అకౌంట్కి మనకు ఫీజు అనేది రిఫండ్ అవుతుంది ఒకవేళ మీకు వచ్చేది ఉంటేనే. కాబట్టి అమౌంట్ గురించి టెన్షన్ ఏం లేదు, అమౌంట్కు ఎక్కడ కూడా పోదు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ పోయే ఛాన్స్ లేదు. సరే అనేది అంతా మంచిగానే ఉంది. మరి ఇప్పుడు మరి మాకు సీట్లు ఎన్ని ఉన్నాయి, ఏంటిది ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్లు అయిపోయినాయి. సో దీనికి సంబంధించి మనకు న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చింది. న్యూస్ ఆర్టికల్లో మనకు ఎన్ని సీట్లు వచ్చిందంటే టోటల్ 7636 ఇన్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ రిమైన్ వేకెంట్ ఆఫ్టర్ ది ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకు ఇక్కడ హార్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ టీఎస్ఐసెట్ 2021 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ ప్రొవిజనల్ అలొకేటెడ్ సీట్స్ ఆన్ సాటర్డే దాదాపుగా 51,000 క్వాలిఫై అయ్యారు మనకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. దీంట్లో ఎంబీఎంసీకి సర్టిఫికేట్ వెరిఫై చేసుకున్న వాళ్ళు అంటే మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు అంటే 51,000 మంది క్వాలిఫై అయితే దీంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు ఎంత 21,811. సో దీంట్లో ఆల్మోస్ట్ మనకు ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయాయంటే 16,886 ఇది ఎంబీఏకి సంబంధించి. మరి ఎంబీఏలో ఇంకెన్ని సీట్లు మిగిలిపోయినాయి సార్? సో ఎంబీఏలో మనకు అలాట్ అయిన సీట్లు ఇన్ని, ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయంటే దాదాపుగా మనకు 7,592 సీట్లు ఎంబీఏలోనే, చాలా సీట్లు ఉన్నాయి. ఎంబీఏ గురించి టెన్షన్ లేదు. సో ఎంబీఏకు అంటే ఇప్పుడు వచ్చిన కాలేజీ కన్నా బెటర్ ఆప్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తిరిగి ఎంబీఏ కాలేజీలో ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎంసీఏ వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఎంసీఏకి సంబంధించి కేవలం మనకు 41 కాలేజెస్ ఉన్నాయండి. ఏ కాలేజీని వదిలిపెట్టకండి, ఎంత ర్యాంక్ వచ్చిన వదిలిపెట్టకండి, 41 కాలేజీకి 41 పెట్టుకొని ఎంసీఏ కావాలంటే. మరి ఇక్కడ చూడండి, టోటల్గా మనకు 2,323 అంటే టోటల్గా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు ఎన్ని, 2,367 సీట్లు ఉండే, అంటే 2,367 ఉండే, అందులో దాదాపు అన్ని ఫిల్ అయిపోయినాయి. ఇక సీట్లు ఎన్ని ఉన్నాయి, చాలా తక్కువ సీట్లే ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇక ఎంసీఏలో మనకు సీట్ దొరుకుద్దా అంటే ఇక నేనైతే ఏం చెప్పలేను. కాబట్టి ఎంసీఏకి సంబంధించి అయితే మనకు క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే దీంట్లో ఫిల్ కానీ సీట్లలో కొన్ని ఎన్సీసీ కోటా ఉన్నాయి, స్పోర్ట్స్ కోటా ఉన్నాయి, కొన్ని ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సీట్ల కేటగిరీ ఇంకా అలానే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ కావాలంటే మీకు ఇక్కడ మనకు అటెన్షన్ స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి, ఎందుకంటే ఆ సీట్ కేటగిరీ వాళ్ళకు అంటే సీట్లు ఉన్నప్పటికీ కూడా ఆ సీట్ని అలొకేట్ చేయలేదు. అంటే ఎన్సీసీ వాళ్ళ కోసం వేకెంట్ పెట్టారు. ఒకవేళ ఎన్సీసీ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఎవరు లేకపోతే తిరిగి మళ్ళీ ఆ రిలవెంట్ కేటగిరీకి సీట్ అలాట్ చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి సో ఆల్మోస్ట్ ఎంసీఏలో ఇంకా మనకు హాస్టల్ వదులుకున్నట్టే, అయినా కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా మనం పార్టిసిపేట్ చేయొచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి మీరు ఎంసీఏ కోసం అంటే కొంచెం ఇక ఎంసీఏలో ఎందుకంటే దాదాపుగా అన్ని సీట్లు కూడా ఫిల్ అయిపోయినాయి, బట్ ఎంబీఏలో మటుకు 7,592 సీట్స్ ఉన్నాయి. సో మళ్ళీ తిరిగి మనకు సెకండ్ ఫేజ్లో అంటే కొంతమంది సీట్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది జాయిన్ కాకపోవచ్చు. కాబట్టి అలాంటి కేసెస్ అన్నీ కూడా కలుపుకున్నట్లయితే మనకు ఎంబీఏలో సీట్ రావడానికి కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నట్టే, కానీ ఎంసీఏ అయితే కొంచెం కష్టమే ఉంది. అయితే ఇప్పుడు దీంతోపాటు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మనకు డిగ్రీకి సంబంధించినటువంటి సప్లీ రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరైతే సప్లీ రిజల్ట్స్ వచ్చినా వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్కి పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన దాంట్లో కూడా టాప్ ర్యాంకర్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఈసారి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ, అంటే ఫస్ట్ ఫేజ్లోనే మనకు సీటు రానప్పుడు ఇక సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఫెయిల్ అయిన దాంట్లో కూడా మంచి ర్యాంకర్స్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో మరి ఇక్కడ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ వచ్చి మరి సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి, మరి సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక మీకు దీంట్లో ఇంకొక క్లారిటీ ఇస్తున్నాను. మీకు ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి కోతరకోవచ్చు, మరి ఫస్ట్ ఫేజ్లో ఫీజు పేమెంట్ చేస్తాము, మరి సెకండ్ ఫేజ్లో మళ్ళీ పేమెంట్ చేయాలా, మీ పేమెంట్ గురించి టెన్షన్ ఏం లేదండి. ఆటోమేటిక్గా ఒకసారి పేమెంట్ అనేది ఉంటుంది, ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్కి ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ మళ్ళీ చేయించుకోవాలా, మళ్ళీ అవసరం లేదు. ఎవరైతే వెరిఫికేషన్
అయిపోయిందో ఎవరి దగ్గర అయితే యూజర్ ఐడి ఉందో వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటుండే. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక చేయించుకున్నట్లయితే సో వాళ్ళకు అంటే ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా పాస్ అయ్యారో ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కాలేదు సో వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది సెకండ్ ఫేజ్కి. సో వాళ్ళు మటుకే ఈ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కానీ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫై అయిన వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. మరి సెకండ్ ఫేజ్ ఎప్పుడన్నా మరి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఫేజ్ అని చెప్పేసింది. అంటే ఫైనల్ అంటే ఫైనల్, దీని తర్వాత ఇంకొక రౌండ్ ఉంటుందా ఉండదా చెప్పడం కష్టమే. మరి వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అంటే ఎవరికైతే సెకండ్ ఫేజ్కి వెళ్ళామనుకుంటున్నారో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ క్లియర్గా మనకు రాసి కూడా ఉంటుంది, నాట్ అటెండెడ్ అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాలేదో వాళ్ళు మట్టుకి ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి నేను ఫస్ట్ ఫేజ్లో అటెండ్ అయ్యాను, నాకు సీట్ వచ్చింది, సీట్ రాలేదు, ఫస్ట్ ఫేజ్ నువ్వు అటెండ్ అయ్యావు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నావు, లాగిన్ ఐడి వచ్చింది కాబట్టి నువ్వు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటావు. సో ఎవరైతే వెరిఫై చేయించుకోలేదు వాళ్ళు 21st రోజు ఈ ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 22, వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 22, 23, ఓన్లీ 2 డేసే మనకు అవకాశం ఇచ్చారు. ఈ 2 డేస్ అయిపోయిన తర్వాత 26th రోజు మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. మరి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కాలేజీలో ఖచ్చితంగా రిపోర్ట్ అనేది చేయాలి. మరి కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు, ఇక్కడ అలాటెడ్ కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంది సార్, మనకు 27th నవంబర్ ఉంది. ఇప్పుడు అది ఫైనల్ ఫేజ్లోనే కాలేజ్ రిపోర్ట్ చేయాలని చెప్పేసి అన్నారు, కానీ మనకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత కూడా డెఫినెట్గా ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫైనల్గా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఎంబీఏలో అయితే అంతో ఎంతో మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు, కానీ ఎంసీఏ అయితే కొంచెం ఆశలు వదులుకున్నట్టే ఉంది. అయినా కూడా ప్రయత్నం చేయాల్సింది, ఎందుకంటే ఎంసీఏలో ఉన్నే తక్కువ సీట్లు, ఆ తక్కువ సీట్లలో ఉన్న 2-3 సీట్లకు చాలామంది అప్లై చేస్తున్నారు. అసలే ఇది కంప్యూటర్ సైన్స్కి చాలా డిమాండ్ వచ్చింది కాబట్టి అందరు కంప్యూటర్ సైన్స్కి వచ్చేస్తూ ఉన్నారు. సో ఎంసీఏ కూడా కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఆ విధంగా మనకు ఈ ఎంసీఏలో సీట్లు దొరకలేదు. మరి మాకు దొరుకుతుంది అంటే ఇప్పుడు 2000 సీట్లు ఉన్నప్పుడే మనకు దొరకనప్పుడు ఇక ఉన్న తక్కువ సీట్లలో ఏం దొరుకుతుందో కొంచెం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఒకసారి ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టండి, అంటే సీట్ రాని వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి, సీట్ వచ్చిన వాళ్ళు బెటర్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీని తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్ అవసరం వస్తే ఏంటిది, మరి ఇప్పుడైతే మాకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ వచ్చిందన్నా నో వచ్చిందన్నా అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో వీటికి సంబంధించినటువంటి సమాచారం గతంలో కూడా నేను ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా చెప్పడం జరిగింది, అయినా కూడా ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ వచ్చిందో లేదంటే నో వచ్చిందో, సో అలాంటి వాళ్ళు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు మళ్ళీ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళేసి మళ్ళీ మీరు చూపించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్ బై 31,500 అని ఉందనుకుందాం. సో మీరు ఎంత పే చేయాలి, 31,500. ఎవరికైతే రీఎంబర్స్మెంట్ ఉంటుందో వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ అయిపోతుంది. కొంతమందికి వచ్చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి ఫుల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. ఏదైనా సరే మీకు రీఎంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ ఫేజ్లో సబ్మిట్ చేయలేదు, మరి సెకండ్ ఫేజ్లో కనుక వస్తే మీరు సెకండ్ ఫేజ్లో కూడా ఈ 21st, 22 రోజు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళేసి, ఏ హెల్ప్లైన్ సెంటర్ అయినా సరే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేసి మన రీఎంబర్స్మెంట్ ఎస్ చేయించుకోవచ్చు. మరి ఈ అమౌంట్ అంతా ఎప్పుడు వస్తుందన్న, ఈ అమౌంట్ అంతా ఎంబీఏ ఎంసీఏ ఎంసెట్ వైసెట్ ఈసెట్ వీటికి సంబంధించిన సెట్లన్నీ అయిపోయిన తర్వాత ఒక 45 డేస్ తర్వాత మీకు రావాల్సిన అమౌంట్ మీకు వస్తుంది. అమౌంట్ గురించి అయితే టెన్షన్ ఏం లేదు. సో కాబట్టి ఒకసారి ఇన్ష్యూర్ చేసుకోండి. కొంతమంది కాలేజ్ వాళ్ళు మీకు చెప్పొచ్చు మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, ఇల్లో ఇటు వెళ్ళొద్దు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ ఎవరైనా సరే మీకు సీట్ వచ్చినా సీట్ రాకపోయినా రిపోర్ట్ చేసినా చేయకపోయినా ఎవరైనా సరే సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సో సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ మళ్ళీ మనకు సీట్ ఏది కన్ఫర్మ్ అవుతుంది ఏంటని చెప్పేసి దాని సంబంధించిన కండిషన్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కండిషన్స్ చెక్ చేసుకోండి. స్టిల్ ఇంకా డౌట్ కనుక ఉంటే ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి ఏ కేసెస్ అయితే ఉన్నాయో ఆ కేస్ నెంబర్ రాసి మీ డౌట్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ కమెంట్స్ బేస్ చేసుకుని ఒక మంచి వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఐసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. సో మనకు చాలా ఎక్కువ సీట్లు అయితే ఎంబీఏలో ఉన్నాయి, చాలా తక్కువ సీట్లు అయితే ఎంసీఏలో ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్, అందరూ కూడా సీట్ రావాలనుకుంటున్నా. అందరికీ రావాలంటే ఉన్న 100 సీట్లకు 2000 మంది ఉన్నారు, మరి వస్తాయా అంటే చెప్పలేం. ఇక ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళకి వచ్చినట్టే ఇక దానికి మనం ఏం చేయలేం, మన చేతిలో లేని పరిస్థితి. ఎందుకంటే బేసిక్ ర్యాంక్ కేటగిరీ అంటే కొంతమంది ఓసీ వాళ్ళు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తే ఏం లాభం, మనకు ఓసీ అయిపోయింది. సో కొంతమందికి పర్సంటేజ్ బాగుంటుంది బట్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అప్పుడు తక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కాబట్టి అయ్యో సీట్ రానంత మాత్రాన మనం ఫైల్ కావాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇదంతగా ఆన్లైన్లో ఓ వ్యవస్థ కాబట్టి
దీంట్లో జెన్యున్గానే ఉంటుంది. ఎక్కడ అన్యాయాలు అక్రమాలు అయితే ఏం జరగవు, మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇంత మంచి చక్కటి వీడియోతో మీ ముందు దాకా నేను వస్తున్నాను. మరి ఇంత మంచి వీడియో మీకు అందించినందుకు మరి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక 4 కమెంట్స్. ఖచ్చితంగా ఈ వీడియో ఎట్లుంది అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఈ ఐసెట్ అయిపోయిన తర్వాత ఈ ఐసెట్ వాళ్ళు ఈ పాస్ ఎట్లా అప్లై చేయాలి, ఈ పాస్కి సంబంధించిన ఫ్రెష్ ఏంటిది, రెన్యువల్ ఏంటిది, కాలేజీలో రిపోర్టింగ్ ఏంటిది, ఎంబీఎంసీకి సంబంధించినటువంటి వ్యవస్థ, ఈ జేఎన్టీ లెచ్చిలో ఎలా ఉంటుంది ఏంటి, ఈ ఐసెట్కి సంబంధించి కావచ్చు, ఎంసెట్కి సంబంధించి కావచ్చు, ఈ పాస్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ అందిస్తూనే ఉన్నాను. మరి అలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరిగా మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ఇంత మంచి వీడియోని మీకు అందించాను కాబట్టి మరి నేను ఎక్స్పెక్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తానని ఒక నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.